తమ పూర్వీకుల జీవితంతో ఎవరికైనా మధురానుభూతులు పెనవేసుకుంటాయి తాత ముత్తాతల జీవన విధానం నడియాడిన ప్రాంతం వదిలి వెళ్లిన జ్ఞాపకాలు కాలం గడుస్తున్నా మదిని స్మృశిస్తూనే ఉంటాయి అలా తన నాయనమ్మ పుట్టిన నేల తాతయ్యతో కలిసి ఆమె నివసించిన ఊరు చుట్టూ అల్లుకున్న స్మృతులతో ఉద్వేగపూర్త బంధం పెంచుకున్నాడో వారసుడు వారి జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచేలా ఊరి బాగు కోసం సంకల్పించాడు ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందనేలా అద్భుత విద్యా కేంద్రం అనేక అభివృద్ధి పనులతో తాత నాయనమ్మపై ప్రేమను చాటుకున్నాడు ఇంతకీ ఇదంతా చేసింది ఎవరనుకుంటున్నారా ఆయన మరెవరో కాదు ఐటీ శాఖ మంత్రి కేసీఆర్ పారస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ నాయనమ్మ వెంకటమ్మ పుట్టిన ఊరు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్ గ్రామం గతేడాది మే పదిన ఈ గ్రామంలో పర్యటించిన కేటీఆర్ సొంత డబ్బులతో నాయనమ్మ వెంకటమ్మ పేరుతో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రెండున్నర కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో భవనం నిర్మించారు పనులు ఇటీవలే పూర్తి చేసుకున్న విద్యా కేంద్రాన్ని కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దారు ఈ భవనాన్ని ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ ఇటీవలే కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆహ్వానించారు ఈ నేపథ్యంలో పూర్తయిన పాఠశాల భవనం ఫోటోలు వీడియోను కేటీఆర్ ప్రజలతో పంచుకున్నారు నాయనమ్మ పేరున నిర్మించిన ఈ భవనాన్ని తల్లి శోభతో కలిసి కేటీఆర్ ప్రారంభించనున్నారు తర్వాత విద్యార్థులు యొక్క సంఖ్య తగ్గిపోవడం వల్ల ఈ పాఠశాల అనేది డిగ్రేడ్ అయిపోయి ప్రైమరీ స్థాయికి పడిపోయింది వాళ్ళ యొక్క నానమ్మ గారి పుట్టిన ఊరైనటువంటి ఈ కోనాపూర్ను కూడా దత్తత తీసుకొని ఆయనకు స్ఫూర్తిగా ఈ యొక్క పాఠశాలను మళ్ళీ పునర్నిర్మిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇక మా కేటీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి మాట ఎప్పుడు నిజమవుతుందా అని మేము ఇన్ని ఇన్ని నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము ఎట్టకేలకు పాఠశాల నిర్మాణం అనేది పూర్తయింది మేమే కాదు పిల్లలు అందరూ కూడా ఎప్పుడెప్పుడు పాఠశాల అవుతుందా ఈ పాఠశాలకు ఎప్పుడొచ్చి ఇందులో అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ పాఠశాలను చూస్తే మనకు అందరికి అర్థమవుతుంది కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల కూడా ఇంత సుందరంగా తీర్చిదిద్దబడి ఉండదు సీఎం గారితో మాట్లాడారు నిజంగా ఈ గ్రామం చాలా వెనుకబడి ఉన్నది నానా ఈ గ్రామాన్ని తప్పకుండా తీర్చిదిద్దాలి ఇక్కడ అభివృద్ధి చాలా జరగాలి అన్నప్పుడు అక్కడికెళ్ళే సీఎం గారితో మాట్లాడి ఈ గ్రామానికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేపించినందుకు కూడా కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి అన్న గంపగోర్ధన గారు ధన్యవాదాలు చెప్తున్నాం కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా మంత్రి కేటీఆర్ తన నాయనమ్మ వెంకటమ్మ తాత రాఘవరావులను గుర్తు చేసుకుంటూ ఉంటారు కోనాపూర్లో నివసించిన కేటీఆర్ నాయనమ్మ కుటుంబం ఎగువ మానేరు జలాశయం నిర్మాణంలో ముంపు బాధితులుగా సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లారు నాయనమ్మ యాదిలో కేటీఆర్ కోనాపూర్ గ్రామానికి ఏదైనా చేయాలని భావించారు ఈ క్రమంలోనే గ్రామస్తులు సైతం పలుమార్లు హైదరాబాద్ వెళ్లి ను గ్రామానికి రావాలని విజ్ఞప్తి చేశారు కోనాపూర్కు గతేడాది వచ్చిన కేటీఆర్ ఊరంతా కలియ తిరిగారు నాయనమ్మ పుట్టి పెరిగిన ఇంటిని చూసి మురిసిపోయారు ఆ రోజు ఊరి ప్రజలతో మమేకమయ్యారు సొంత డబ్బులతో పాఠశాలను పునర్నిర్మిస్తానని చెప్పి శంకుస్థాపన చేశారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పాఠశాల భవనంతో పాటు గ్రామానికి అవసరమైన పనులన్నీ చేయించారు కేటీఆర్ గ్రామానికి వచ్చి వెళ్లిన తర్వాత కోనాపూర్ గ్రామం రూపురేఖలే మారిపోయాయి గ్రామానికి వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడి గ్రామాభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు దీంతో పది కోట్లతో అభివృద్ధి పనులు చేయించారు గ్రామానికి వెళ్లే దారిలో రెండున్నర కోట్ల వ్యయంతో వంతెన డెబ్బై ఐదు లక్షలతో సీసీ రోడ్లు ఇరవై నాలుగు లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మించారు అలాగే ఎస్డీఎఫ్ నిధుల నుంచి ఐదు కోట్లు మంజూరు చేయగా గ్రామం మొత్తం సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించారు గ్రామంలో కుల సంఘాల భవనాలు పలు ఆలయాల నిర్మాణాలు సైతం చేపట్టారు ఇట్లా అంటే చిన్నగా పల్లె ఉండే సార్ ఇప్పుడు మీరు వచ్చి అడుగు పెట్టి అంటే మాకు ఒక సిటీ లెక్క తయారైంది సార్ మీరు కూల సంఘాలు ఇచ్చారు డాక్టర్ గుల్ సంఘాలు ఇచ్చారు మీరు దేవాలయం గుళ్ళు కట్టించారు మాకు మోల్రు కట్టించు మన మాకు స్కూల్కు ఎంత చేసారు పదో త పన్నెండు తరగతి స్కూల్ మాకు కట్టించిర్రు అని మేము సంతోషిస్తున్నారు బా బాగా గ్రేట్ఫుల్గా ఉంది మాకు గౌరవ గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఇంత చిన్న విలేజ్కు ఇది ఒక్కటే స్కూలు చాలా అంటే చాలా ఇప్పుడు మన స్టేట్లోనే ఇంత మంచి స్కూల్ ఎక్కడ లేదనే లేదు అలాంటి స్కూల్ కట్టించారు చాలా చాలా రుణపడి ఉంటాం కేసీఆర్ గారు కానీ కానీ కేటీఆర్ గారు గారికి చాలా చాలా అంటే చాలా రుణపడి ఉంటాము పెద్ద ఎత్తున డెవలప్ అంటే ఇంత పెద్ద మన డివిజన్ లెవెల్లో కూడా ఇంత డెవలప్ కాలేదు శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం స్థానంలో కార్పొరేట్ ను తలపించేలా కొత్త భవనం నిర్మించారు రెండంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ పై అంతస్తులోను తొమ్మిది గదుల చొప్పున నిర్మించారు పాఠశాలలో అన్ని సౌకర్యాలను కల్పించారు విశాలమైన ఆట స్థలం ఆట వస్తువులు సైన్స్ ల్యాబ్ తరగతి గదులు మూత్రశాలలు ఇలా ప్రతి ఒక్క సౌకర్యం కల్పించారు ప్రస్తుతం పాఠశాలలో ఐదు తరగతులు ఉండగా ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు ఇద్దరు ఉపాధ్యాయులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ మళ్ళా వస్తువులు అన్ని ఫర్నిచర్ కానీ ఏది కానీ కార్పొరేట్ ఉండదు అట్లాంటి స్కూలు మా డిస్ట్రిక్ట్ సెకండ్ ఫస్ట్ బీపెట్ తర్వాత కోనాపూర్ ప్రైమరీ స్కూల్ అంటే ఇట్లాంటి స్కూల్ నిర్మించి చేయడానికి కేటీఆర్ గారు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము చదువుకున్నప్పుడు స్కూలు మామూలుగా పై పైకప్పు కూలేడిది నీళ్ళు వసతి లేకుండే సార్ ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత అంబర్పేటకి వెళ్ళి చదువుకునే వాళ్ళం సార్ వసతి లేకుండే సార్ కేటీఆర్ చర్వ చొరవతోని ఈ బిల్డింగ్ కట్టడం అనేది జరిగింది సార్ ప్రజలు ప్రజలు పోయి ఆయనను వేడుకోవడం స్కూల్ కట్టేయమని వేడుకోవడం వల్ల స్కూల్ కట్టించింది సార్ ఇది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా మారింది సార్ ఇచ్చిన మాటకు కట్టుబడి పాఠశాల భవనంతో పాటు అనేక అభివృద్ధి పనులు చేసి ఊరి రూపురేఖలు పూర్తిగా మార్చేసినందుకు మంత్రి కేటీఆర్కు కు గ్రామస్తులు కృతజ్ఞతలు చెబుతున్నారు పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి రానున్న కేటీఆర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు